హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు కార్తీక పౌర్ణమికి స్పెషల్గా స్వీట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి శనగపిండి 1 కప్, షుగర్ 1 కప్, డ్రై ఫ్రూట్స్ అండి, ఏదైనా మన ఇష్టం, ఒక కొద్దిగా నెయ్యి, ఇలాచి. సో కావాల్సిన పదార్థాలు అన్నమాట. ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని వాటర్ను కొద్దిగా సాల్ట్ వేసి జారుడు జారుడుగా పిండిని కలిపేసుకుందామండి. అంటే దోష ప్యాటర్న్ టైపు. ఓకే, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఇలా బజ్జీల టైప్లో వేసేయాలండి. ఏం అవ్వదు. సో వాటిని మంచిగా వేగనివ్వాలి, కరకరలాడే విధంగా అలా వేంపేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూడండి, మిగిలిన రిమైన్ పిండి కూడా వేస్తున్నాను. ఇగో ఇలా చూడండి, కరకరలాడే విధంగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీలో వేసి మంచిగా పౌడర్ లాగా కచ్చాపచ్చ విధంగా పట్టేసుకుందామండి. మనకు పాకం పట్టడం, బోందు కొట్టడం అంత రిస్క్ లేకుండా అదే టేస్ట్, అంతకంటే టేస్ట్ ఉండే విధంగా ఇది లడ్డు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని మిగిలిన ఆ నెయ్యిలోనే ఇది కొద్దిగా వేంపేసుకోవాలండి. వేంపేసుకున్నాక ఒక 1-2 మినిట్స్ అంతే, షుగర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకో పావంత కూడా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి. సో మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఎంత పిండి తీసుకుంటే అంత షుగర్ తీసుకుంటే బాగుంటుంది. సో అది బ్రౌనిష్ కలర్ వస్తుంది షుగర్ కరిగే కొద్దీ. కొద్దిగా అంటే ఇలా కరిగిన తర్వాత వారిపోయినట్టు అయిపోయింది అనుకోండి, కొద్దిగా వాటర్ మసల పెట్టేసి అందులో ఇది వేసేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి లడ్డు. స్మూత్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్. సో నేను ఈ పౌర్ణమికి నైవేద్యంకి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ఉండే విధంగా లడ్డు చేశానండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.